బీసీలను టీడీపీ రాజకీయంగా వాడుకుందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ ని అడ్డుపెట్టుకుని కులం ముద్ర వేయడం సరికాదన్నారాయన. నిజంగా అచ్చెన్నాయుడు నిజాయితీపరుడైతే విచారణకి సహకరించాలని మోపిదేవి అన్నారు. చంద్రబాబు పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయన్న మోపిదేవి రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మోపిదేవి వెంకటరమణ ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అచ్చెన్నాయుడు గారి సంఘటన సంబంధించి ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వెళుతుంది, ప్రతిపక్షాన్ని అణగదొక్కే విధంగా వెళుతుందని చెప్పేసని, అంతేకాకుండా బీసీలను అణగదొక్కుతుందని చెప్పి కులం ప్రస్తావన ట్రంప్ కార్డు తీసుకురావడం అనేది చూసాము. ఇక్కడ మేము కొట్టాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని కానీ మాట్లాడేటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ. గడిచిన 5 సంవత్సరాలలో అనేక రకాలైన అవినీతి అక్రమ కార్యక్రమాలు జరిగినాయి. దీనిలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా కానీ నేను తప్పు చేయలేదు, నేను ధైర్యంగా విచారణ ఎదుర్కొంటాను అని చెప్పి ఆ మాట అచ్చెన్నాయుడు గారి నోట్లోంచి కానివ్వండి, లేదంటే అతనికి బత్తాసుగా పలికేటటువంటి ప్రతిపక్ష నాయకుడి నోట్లోంచి కానీ రావటంలా. మాట్లాడితే బీసీలు బీసీలు అంటారు, బీసీ సామాజిక వర్గాలని ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంది మీరు. ఏనాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గతంలో బీసీలకు సంబంధించి ఏదో తూతు మంత్రంగా 4 సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పథకాలు ఆదరణనో లేదా పనిముట్లు అని ఇంకోటి ఇంకోటో పెట్టి చేతులు దులుపుకున్నారే కానీ బీసీ సామాజిక వర్గాలకి సంబంధించి శాశ్వతంగా ఉపయోగపడేటువంటి రాజకీయ పరంగా కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి మీరు తీసుకున్న నిర్ణయాలు ఒక్కటైనా ఉందా? సమాజంలో బీసీ సామాజిక వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాల వారు ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితం కాకూడదు, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలు కూడా ఈ రాష్ట్రంలో గౌరవప్రదమైన జీవనం వారు సాగించాలని చెప్పని సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ వర్గాల యొక్క అభ్యున్నతికి అన్ని రకాలైనటువంటి సముచితమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు బీసీ వర్గాల వారిని అడగదొక్కేటువంటి ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఏ అచ్చెన్నాయుడు గారు ఏమైనా బీసీనా? ఆయన అగ్రవర్ణ బీసీ, పేరుకు బీసీ, ఆయన జీవన విధానం కానివ్వండి, ఆయన పద్ధతులు కానీ అన్ని అగ్రవర్ణ తత్వంలాగా ఉంటాయి.